తీరు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతోంది ముఖ్యంగా కాంగ్రెస్ చీఫ్ రేవంత్ కేసీఆర్ వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడ్డారు ఇటీవలే తెలంగాణ రాష్ట్ర సమితి పేరు నుంచి తెలంగాణ తీసేసిన తర్వాత కేసీఆర్పై తెలంగాణ ప్రయోజనాల పేరుతో ఇతర పార్టీలు విమర్శలు చేయటం ఎక్కువవుతోంది ఈ క్రమంలో తాజాగా కొత్త ఇన్ఛార్జ్ డీజీపీని కేసీఆర్ నియమించారు ఆయనతో పాటు మరో ఐదు స్థానాల్లో ఐపీఎస్ లను బదిలీ చేశారు ఈ ఐదు అత్యంత పవర్ఫుల్ పోస్టులు పోలీసు శాఖ మొత్తం ఆ ఐదు పోస్టుల మీదుగానే నడుస్తోంది అయితే ఆ ఆరు పోస్టుల్లో అందరూ తెలంగాణ క్యాడరే అయినప్పటికీ తెలంగాణ స్థానికులు కాదు అందరూ ఇతర రాష్ట్రాల వారే టీపీసీసీ నేత రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని తెరపైకి తెచ్చారు నీళ్లు నిధులు నియామకాల పేరుతో సాధించుకున్న తెలంగాణలో ఉన్నత స్థాయి పోస్టుల్లో తెలంగాణ వారు ఉండటం లేదని ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు లో ఉన్న తెలంగాణ వారు సమర్థులు లేరా అని ప్రశ్నిస్తున్నారు నిజానికి రేవంత్ రెడ్డి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లలో తెలంగాణ వారికి కేసీఆర్ మొదటి నుంచి ప్రాధాన్యం ఇవ్వటం లేదని బీహార్ వాళ్లకు ఛాన్స్ ఇస్తున్నారని ఆరోపిస్తూ ఉన్నారు ఇప్పుడు డీజీపీ అయిన అంజనీ కుమార్ కూడా బీహార్ వాసినే తెలంగాణ క్యాడర్ మాత్రమే కాకుండా తెలంగాణ స్థానికత ఉన్న సివిల్ సర్వీస్ అధికారుల్లో చాలామందికి తమకు ప్రాధాన్య పోస్టులు లభించటం లేదన్న అసంతృప్తి చాలా కాలంగా ఉంది ఆ మధ్య ఐఏఎస్ అధికారులు గ్రూప్గా ఏర్పడి ఈ అంశంపై చర్చలు కూడా జరిపారన్న విషయం గుప్పుమంది అయితే ఇలాంటివి చేయటం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో ఆగిపోయారని అంటున్నారు కానీ ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి హైలైట్ చేస్తూనే ఉంటారు పోస్టింగ్ల విషయంలో ప్రభుత్వం వద్ద ఎంత లాబియింగ్ చేసుకుంటే అంత ప్రాధాన్య పోస్టు లభించే రాజకీయ పరిస్థితులు వచ్చేశాయి అయితే కేసీఆర్ తెలంగాణ స్థానికత ఉన్న అధికారుల్ని పెద్దగా నమ్మకపోవటం ఏమిటన్నది ఇప్పుడు రేవంత్ ప్రజలందరి ముందు పెడుతున్న ప్రశ్న తెలంగాణను కేసీఆర్ దూరం చేసుకుంటే దానిని రేవంత్ ఓన్ చేసుకుంటున్నట్లు స్పష్టమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి